ఏం లేదే షేన్ కడిపోయానే కదా మీ మామని అడిగిన పండక్కి మా అమ్మోళ్ళ ఇంటి పోతా అని మీ అమ్మోళ్ళ ఇంటికి వద్దు ఏమొద్దు ఈడనే ఉండు గబ్బత్కం మీద ఈడనే ఆడుకో దసరా కూడా ఈయనే చేసుకో అన్నాడు నాకేమో ఈయనే ఉండి ఉండి జైల్లో ఉన్నట్టు అనిపిస్తాంది పండగ పూట కూడా ఓనియడ అత్త నేను మావకైతే చెప్తా గానీ ఏంది జైల్లో ఉన్నట్టుందా అవునే జైల్ నాకైతే ఆ షేను ఇల్లు తప్ప ఇంకేం లేకపోయే ఏదో జైల్లో పెట్టినట్టే ఉంది మీ మామేమో నేను లేకపోతే ఉండడాయే నువ్వు జైల్ ముచ్చట అంటే నాకు ముచ్చట యాదకి వచ్చింది అత్త ఏ ముచ్చటనే దా కూసో కూసని చెప్పు ఈ పండగ పూట మనల్ని ఇంట్లో బంధించి అమ్మగారింటికి దోలపోతే మస్తు బాధ అవుతుంది అత్త గట్నిగా జైల్లో కూడా కుల వివక్షత చూపుతున్నారంట ఏందే జైల్లో కూడా వివక్షలుంటాయా మన ఆడల్ని ఎట్లా బంధిస్తారో గాడ కూడా గట్లనే చేస్తారంట ఏందే ఈ చంద్రం జైల్లో కూడా గిట్లా చేస్తారా అవునటత్త మన ఢిల్లీలాగా పెద్ద కోర్టు ఉంటది చూడు ఎలా పేపర్లా ఆర్తచ్చింది ఈ ముసిట తప్పని అట్నా అవునటత్త జైల వడ్డోలను కులాల వారీగా విడదీసి వాళ్ళకి పనులు చెప్తున్నారంట అట్లెట్లా ఇడిదిస్తారే గట్లంటావంత ఈ కులమైన గీ పని గా కులమైన గా పని అని అప్ప చెప్తురంట పెద్ద పెద్ద కులపోలేమో భూవండె కాడ అడ్డిచుడు కాడ ఉంటురంట చిన్న చిన్న కులపోలేమో ఎత్తేసుడు గిన్నెల దోముడు కడుగుడు చేసుడు కాడ ఉన్నారంట ఇది ఎక్కడ అన్యాయమే ఈ జైల్లో కూడా కుల వివక్షణ ఈ జైలు జీవితం కన్నా ఇట్లా ఇడదీసుడే ఉరు శిక్షతో సమానమే అంతేగా అత్త ఈ ఘోరం మన తెలుగు రాష్ట్రాలలోనే ఉందంట అత్త ఓయమ్మ ఇది మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నదా అవునత్త ఈ ముచ్చటకు పెద్ద కోర్టు ఏమన్నదో తెలుసినా ఏమన్నదే జర పురాగ సొప్పు ఇంకా పెద్ద కోర్టు హైకోర్టులా కులం పేరు చెప్పే డబ్బాను తీసేయాలని హుకుం జారీ చేసిందంట మంచి పని అవునత్త ఏం లైట్ ఉంది స్వాతంత్రం వచ్చి కులం లేదు మతం లేదు అందరిది ఒకటే కులం అందరిది ఎరుపు రక్తం అని గొప్ప గొప్పగా చెప్పే లీడర్లవి అన్ని గప్పాలన్నట్లే కదా మరే కాకపోతే ఉద్యమకారుడు కవి గాయకుడు స్వర్గీయ సాయి చందన్న ఒక పాట రాసింది యాదందా అత్త ఎవడు చెప్పిండు మీది ఎక్కువ కులమని ఏడ రాసిందో మాది తక్కువ జాతని నిగ్గదీసి అడిగిండు ఆ పాట యాదున్నదా అత్త యాదున్నదే సాయి చందు ఆ పాట వాడుతుంటే నాలో రక్తం కుత కుత ఉంటా ఉండేది కానీ గా దేవుడు ఆ బిడ్డను అన్నాలంగా ముందుగా తీసుకుపోయిండు అవునత్త అన్న బతుకుంటే చిన్న చాతులను చైతన్యం చేసి ఈ పాటికే లడాయి శురు చేసిండు మన వేలేతాన కూడా ఈ రాజకీయ పార్టీలు పాలకులు లీడర్లు వివక్ష చూపబడ్డారు గట్లనే ఈ జైల్లో కూడా చూపబడ్డారు ఇట్లయితే ఎట్లా చేస్తామంట అవునే ఇప్పటికైనా ఈ సర్కారోలు కొల్లు తెరుచుకుని ఆ జైల్లో ఈ కుల వివక్షణ తీసేస్తే అక్కడ ఉన్న వాళ్ళంతా మన అనుకుని బతుకుతారు ఏదో తెలుసో తెలియకో తప్పులు చేసి జైలుకి పోతారు ఆడ కూడా ఈ కుల వివక్షలు చూపిస్తే ఎట్లనే అవునత్త మంచి ముచ్చటనే చెప్పిన సరే గాని నీ ముచ్చట్లో వాడి నీ మచ్చే వేనా మీ మామ దగ్గర పోయి మళ్ళీ ఇంకోసారి అడుగుతా పండక్కి మా అమ్మోళ్ళ ఇంటికి పోతాను అనేసి ఏమంటాడో చూస్తా అడుగు అడుగు అత్త పోయిరా పండగకు రెండు రోజులు ఉండిరా లైక్ చేయండి